Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Rajakiyam ilage untunda peruku cheppukodaniki maatrame 40 years industry samajaniki upayogapade salaha kani suchana kani okkatante okkadi kuda undedu. తాజాగా చంద్రబాబు చేస్తున్న బురద రాజకీయమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వంలో ఎవరున్నా వరదలు తుఫానులు వచ్చినప్పుడు తర్వాత లంక గ్రామాలు లేదా ముంపు గ్రామాల జనాలు ఇబ్బందులు పడడం సహజమే. అలాగని జనాలు ఎప్పుడూ ఇబ్బందులు పడుతుండాలని కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అసలు లంక గ్రామాల అభివృద్ధిని, పోలవరం ప్రాజెక్టు పునరావాస వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది తాజా వరదల కారణంగా యాటపాక మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింతగా రెచ్చగొడుతున్నారు. తమ గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలిపేయాలని కొందరు గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు చంద్రబాబు మద్దతు ప్రకటించడమే విచిత్రంగా ఉంది. 5 ఏళ్లు వీళ్ల సమస్యలు పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు అవే సమస్యలపై ఆందోళన చేస్తుండడమే రాజకీయం. గ్రామస్తుల డిమాండ్ ప్రకారం 5 గ్రామాలను తెలంగాణలో కలపడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. చివరికి ఆందోళన చేస్తున్న జనాలకు కూడా బాగా తెలుసు. అయినా వాళ్లు డిమాండ్లు చేయడం, వాళ్ళకి చంద్రబాబు మద్దతు తెలపడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. సౌకర్యాలు లేక వరద కారణంగా జనాలు ఇబ్బందులు పడుతున్నారంటే చంద్రబాబు హయాంలో కూడా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందలేదనే కదా అర్థం. గ్రామస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు. అంతేగాని జగన్మోహన్ రెడ్డిపైకి జనాలను రెచ్చగొడితే అందరూ తనకు మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకనే వరద బాధితుల పరామర్శ పేరుతో బురద రాజకీయాలకు తెరలేపారు. మొత్తానికి తనకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ సమాజానికి ఉపయోగపడదని అర్థమైపోతోంది. ఎంతసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటారా, వాళ్లను ఎలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామా అని మాత్రమే 24 గంటలు చూస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్పలేం, కానీ ఇప్పుడు కంపు చేస్తున్నది మాత్రం వాస్తవం.